శుక్రవారం పూట రహస్యంగా ఎవ్వరూ చూడకుండా పసుపుతో ఇలా చేసుకోండి, ఇక మీకు తిరుగుండదు. మీరు పట్టిందల్లా బంగారం అవుతుంది, మీ తలరాతే మారిపోతుంది అని మనం చెప్పొచ్చు. శుక్రవారం పూట ఇప్పుడు చెప్పే విధంగా ఎవరైతే చేసుకుంటారో ఇక వారికి తిరుగులేని రాజయోగం పడుతుంది, అలాగే వారికి పట్టిందల్లా బంగారమే అవుతుంది అని మనం పండితులు చెప్పడం జరుగుతుంది. శుక్రవారం రోజున రహస్యంగా పసుపుతో ఏ పరిహారం చేయాలో తెలుసుకుందాము. శుక్రవారం రోజున పసుపుతో ఇప్పుడు చెప్పే విధంగా చేసుకోండి. ఉదయాన్నే లేచి శుచిగా స్నానం చేసిన తర్వాత పసుపుతో ఈ పరిహారం అనేది చేసుకోండి. ఇది కూడా ఏంటంటే మీరు మంగళవారం చేసుకోవచ్చు, శుక్రవారం కూడా చేసుకోవచ్చు. ఎలా చేసుకున్న ఫలితం వస్తుంది? మీరు ముఖ్యంగా 5 శుక్రవారాలు కానివ్వండి, లేదంటే 3 మంగళవారాలు కానివ్వండి ఈ పరిహారం చేసుకోవాలి. మనం ఉదయాన్నే లేచి మన పనులు చేసుకున్న తర్వాత స్నానం చేసిన అనంతరం ఏంటంటే పసుపుని తీసుకోండి. పసుపుని తీసుకుని అందులో గంగా జలాన్ని ఉంటే కలపండి, లేకపోతే రోజ్ వాటర్ని కలిపి చిన్న చిన్న స్వస్తిక్ గుర్తులు అలాగే ఓం గుర్తులని పూజ గదిలో వేసుకోండి. 2 ఓం గుర్తులు మధ్యలో వచ్చేసి ఒక స్వస్తిక్ గుర్తులు వేయండి, లేదంటే 2 స్వస్తిక్ గుర్తులు ఒక ఓం గుర్తుని మధ్యలో వేయండి. అది కూడా చిన్నగా ఉండేలాగా చూసుకోండి. అలాగే మన ఇంటి తలుపులపై కూడా ఓం గుర్తులని లేదంటే స్వస్తిక్ గుర్తులను వేసుకోండి. అలా వేసి గంధంతో బొట్టు పెట్టండి. మీరు పసుపుతోనే వేయాలా అంటే గంధంతో కూడా వేసుకోవచ్చు, కానీ పసుపుతో వేస్తే అమ్మవారి అనుగ్రహం కలుగుతుంది అని మనకు పండితులు తెలియజేయడం జరుగుతుంది. అలాగే కాకుండా ఇంట్లో చాలా వరకు కూడా కష్టాలు పడుతూ ఉంటారు, అలాగే చాలామంది అనేక రకాల ఇబ్బందులు పడుతూ ఉంటారు. అందరూ కూడా ఏంటంటే ఇబ్బందుల నుంచి మీ ఇంట్లో ఉండే కుటుంబ సభ్యులు బయటపడాలన్నా, ఇబ్బందులు త్వరగా తొలగించుకోవాలన్నా శుక్రవారం పూట బియ్యం పసుపుతో ఈ పరిహారం చేసుకోండి. అలా చేసుకోవడం వల్ల తప్పనిసరిగా అమ్మవారి అనుగ్రహం కలుగుతుంది, మీకు ఇక తిరుగుండదు అని చెప్పొచ్చు. ముఖ్యంగా అమ్మవారి ముందు పసుపు పెట్టి అందులో వచ్చేసి ఏంటంటే గుప్పెడు బియ్యాన్ని తీసుకోవాలి, ఒక ప్లేట్ని తీసుకోవాలి. ముందుగానే లక్ష్మీదేవిని చక్కగా పూజించుకోవాలి. పూజించుకున్న తర్వాత అమ్మవారి ముందే చక్కగా అంటే అమ్మవారి పటం ముందు నిష్ఠ నియమాలతో దీపారాధన చేసి ధూపం వేసి అమ్మవారికి అంటే ఆవునేతితో దీపారాధన శుక్రవారం చేయాలి. దీపం పెట్టిన తర్వాత అమ్మవారిని పూజించుకుంటాం కదండి పసుపుతో, ఆ పసుపుతోనే ఈ పరిహారం అనేది చేసుకోవాలన్నమాట. ఒక ప్లేట్ని తీసుకుని అందులో వచ్చేసి ఒక గుప్పెడు బియ్యాన్ని పోసి ఆవునేతిని పోసి చక్కగా పసుపుని ఆ బియ్యానికి పట్టించాలి, అంటే పసుపు బియ్యంలాగా చేసుకోవాలి. చేసుకున్న తర్వాత ఏంటంటే మనము ఒక ఎరుపు రంగు వస్త్రాన్ని తీసుకుని ఈ బియ్యాన్ని మొత్తము ముందుగా ఆ మూటలో పెట్టుకోవాలి. అలా పెట్టుకునేటప్పుడు తప్పనిసరిగా మీరు చేయాల్సింది ఏంటంటే ఆ మూటలో తప్పనిసరిగా కాస్త కుంకుమ గంధాన్ని వేసిన తర్వాతే ఈ గుప్పెడు బియ్యాన్ని ఆ మూటలో పెట్టుకోవాలి. మీకు ఎన్ని గుప్పెడే బియ్యం తీసుకుంటాం కాబట్టి ఆ గుప్పెడు బియ్యాన్ని గంధం అలాగే వచ్చేసి ముందుగానే మనం బట్ట అంటే ఒక క్లాత్ని ఎరుపు రంగులో ఉండే క్లాత్ని పరిచి అందులో కుంకుమ గంధాన్ని వేసి ఆ తర్వాత ఈ పసుపు రంగులో ఉండే బియ్యాన్ని అందులో పెట్టాలి. పెట్టి వీటిని చక్కగా ఒక మూటలాగా కట్టాలి. ఈ మూట ఏంటంటే చక్కగా ఎవరికి కనిపించని చోట అంటే ఎవరికి తెలియకుండా రహస్యంగా మాత్రమే చెయ్యాలి. అందరికీ తెలిసేలాగా మీరు చేశారనుకోండి ఫలితం అనేది రాదు, మీరు చేసిన వేస్ట్ అని చెప్పొచ్చు. ఇలా చేసుకోవడం వల్ల ఏంటంటే మనకు అన్ని కూడా సుఖాలు అనుభవిస్తాము, ఇంట్లో ఉండే దరిద్రాలు తొలగుతాయి, ఆ లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది, ఆ అమ్మవారి అనుగ్రహంతో మనం కోట్లు సంపాదించవచ్చు, కోటీశ్వరులం కూడా కావచ్చు. ఇంట్లో ఎవరికైతే నెగిటివ్ ఎనర్జీ ఎక్కువగా ఉందని ఇబ్బంది పడుతూ ఉంటారో అలాంటి వాళ్లకు ఈ పరిహారం అనేది చాలా చక్కగా ఉపయోగపడుతుంది. అలాగే కాకుండా మీ ఇంట్లోకి చక్కగా దరిద్రం తొలగిపోయి లక్ష్మీదేవి అడుగు పెడుతుంది, ఇంట్లోకి లక్ష్మీదేవి ఆకర్షించబడుతుంది. దానికి తోడు అందరూ మన మాట వింటారు ఈ పరిహారం చేసుకోవడం వల్ల, అంత చక్కగా ఫలితం వస్తుంది అని మనకు పండితులు తెలియజేయడం జరుగుతుంది. కావున శుక్రవారం పూట మాత్రమే రహస్యంగా ఎవరికి తెలియకుండా చేసుకోండి. అలా మూట కట్టిన తర్వాత ఆ మూటని లక్ష్మీదేవి పటం వెనకాలే 11 రోజుల పాటు ఉంచాలి. 11 రోజుల పాటు ఉంచిన తర్వాత ఆ మూటని 11 రోజుల పాటు ఉంచి దానికి చక్కగా అంటే ప్రతిరోజు మనం దాన్ని తాగాల్సిన అవసరం లేదండి, 11 రోజుల తర్వాత ఆ మూటని తీసుకెళ్ళి పారే నీటిలో కానీ పచ్చని మొక్కల్లో కానీ మనము ఆ మూటని వదిలేయాలి. అలా చేయడం వల్ల ఏంటంటే ఇంట్లో ఉండే నెగిటివ్ ప్రతికూల శక్తులు అలాగే ఏవైనా దుష్టశక్తులు మనకు తెలియనివన్నీ కూడా ఆ మూట లాగేసుకుంటుంది. సాక్షాత్తు మనము అమ్మవారే మన ఇంట్లో నుంచి దరిద్రాన్ని తీసేస్తుంది అని మనం చెప్పుకోవచ్చు. అందుకే ఈ పరిహారాన్ని రహస్యంగా ఎవరు చూడకుండా చేసుకోవాలని చెప్పేది. ఎవరికి తెలిసేలాగా చేస్తే ఫలితం రాదు, మీరు చేసింది కూడా వేస్ట్ అవుతుంది అని మనకు పండితులు తెలియజేయడం జరుగుతుంది. కాబట్టి నమ్మకంతో చేసుకుని మంచి ఫలితాన్ని పొందండి.